తూర్పు గోదావరి జిల్లా అనపర్తి గ్రామంలో వీర్రాజు మామిడి వద్ద స్వయంగా వెలిసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి వేడుకలు పురస్కరించుకుని తమిళనాడు రాష్ట్రంలోని పళనిమలైలో నిర్వహించే వేల్ కావడి ఉత్సవం గత 7 సంవత్సరాలుగా అనపర్తిలో నిర్వహిస్తున్నారు. సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి వేడుకల్లో భాగంగా ఆ స్వామి మాలధారణ చేసిన భక్తులు, గ్రామ ప్రజలు గ్రామ పురవీధుల్లో నాట్య నృత్యాలు చేస్తూ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంపై స్వామివారిని ఊరేగించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు, గ్రామస్తులు అడుగడుగున హారతులు పడుతూ స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి వేడుకలకు భక్తులకు అసౌకర్యం కలగకుండా తగు చర్యలు తీసుకుంటామని, భక్తులందరూ స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు తీసుకోవాలని కోరారు. శ్రీ 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 కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి మహోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని, అనగా డిసెంబర్ 2వ తారీఖు సోమవారం ఈ యొక్క షష్ఠి మహోత్సవ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతాయి. కానీ అనపర్తి గ్రామంలో షష్ఠి మహోత్సవ కార్యక్రమాలని పురస్కరించుకుని 15 రోజుల ముందు స్వాములు సుమారు 100 మంది మాలలు వేసి అత్యంత అద్భుతంగా స్వామివారికి పూజాది కార్యక్రమాలు కైంకర్యాలు పూర్తి చేసి ఈవేళ కావడోత్సవంగా ఈ కార్యక్రమాన్ని జరిపిస్తూ ఊర్లో ఉండేటువంటి గ్రామ పెద్దలు, నాయకులు, సన్నిహితులు అంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ స్వామివారి యొక్క కావడోత్సవాన్ని అత్యంత వైభవంగా మన సనాతనమైన సాంప్రదాయాన్ని అనుసరించి స్వామివారికి వివిధ కోలాటము, అలాగే వాయిద్యాలు, మరియు వివిధ సంస్కృత కార్యక్రమాలతో స్వామివారిని వేళ నగరం అంతా కూడా ఊరేగించి స్వామివారిని ప్రత్యేక రథంలో ఆశీర్వి కావించి 6 సంవత్సరాలుగా నిరంతరాయంగా ఈ కావడోత్సవాన్ని జరుపుతూ ఉన్నాం. స్వామివారు 50 సంవత్సరాల క్రితమే ఇక్కడ దర్శనమిచ్చి 45 సంవత్సరాల క్రితం ఇక్కడ దేవస్థానం నిర్మించి ఆనాటి నుంచి ఈనాటి దాకా కూడా ధనధన వర్ధమానంగా ఈ కార్యక్రమములు అత్యంత అద్భుతంగా భక్తుల యొక్క సహాయ సహకారాలతో మాల విషయం తెలుసుకుని నేను 4 ఇయర్స్ నుంచి దగ్గర దగ్గర ఈ స్వామి మాల వేసుకుంటున్నాను. కానీ ఈ స్వామి మాల వేసుకున్న తర్వాత మనిషికి కోరిక నెరవేరిందా లేదా అన్న తర్వాత విషయం. స్వామి దగ్గర మాల వేసుకున్న వారి అందరికీ కూడా మనసు ప్రశాంతత కలిగి సర్వసిద్ధి కలిగి ప్రతి కోరిక కూడా నెరవేరుతుందని ప్రతి స్వాములు ఈ రోజున ఫస్ట్ మాల వేసుకున్నప్పుడు 30 మందో 20 మందో ఉండేవారు. ఈ రోజున 75 మంది స్వాములకు చేరారు. ఇప్పుడు ఇంకా ముందు ముందు ఇంకా జనం పెరుగుతారని స్వామివారి యొక్క కోరిక మనకు మా కోరిక నెరవేరి స్వామివారు ఎట్టి పరిస్థితుల్లోనూ అందరినీ కూడా ఆశీర్వదిస్తారు. ఇక్కడ స్వామి చాలా సంవత్సరాల క్రితం అంటే సుమారుగా 35 సంవత్సరాల క్రితం వెలిసారు. 2 పాములు ఉండియండి, అందరూ కూడా చూడటానికి వచ్చేవాళ్ళం. అలాగే ఇక్కడ గుడి కట్టారు. ఈ స్వామి చాలా మహత్యం గల స్వామి. ఎప్పటికప్పుడే ప్రతి సంవత్సరం కూడా చాలా బాగా చేసుకుంటున్నాడు. అన్నీ మాల వేసుకోవటం, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు, కళ్యాణం అవనోళ్ళకి కళ్యాణం జరగటం.